ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ భూమిపై స్థానిక ఎంఆర్ఓ చేత విచారణ చేపట్టాలని కొమ్మెట రాజు దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు నేతృత్వంలోని తెరల మధ్య వాసులు డిమాండ్ చేశారు. తెరలమది గ్రామంలోని 324 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి 33 ఎకరాలు 22 గుంటల భూమి అయితే అప్పుడు ఎవరైతే ఇప్పుడు భూమి కబ్జా చేసి సాగు చేసి అక్కడ బోర్ వేసి దీని అంతా మడ్లు చేసి చేసినాడో ఆ వ్యక్తి గతంలో పనిచేసినటువంటి యాకన్న ఎంఆర్ఓ గారికి నేను ఫిర్యాదు చేయగా ఆ యొక్క భూమిని ఇక్కడ ఒక ప్రభుత్వ భూమి దీన్ని సాగు చేయకూడదు బాబు అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ తహసీల్దార్ గారు. మరో ఎంఆర్ఓ గారు విజయ్ గారు అలానే ఆయన సాగు చేస్తే అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి వెంటనే ఇది సాగు చేయకూడదు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే ఆ వ్యక్తిని మరగొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వెంటనే ఆ బొక్కడ ఒక బోర్ వేయడం జరిగింది. మళ్ళీ ఆ భూమి మొత్తం పెద్ద పెద్ద ఉన్నటువంటి గడ్డలను మడ్లు చేయడం జరిగింది. మరి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురవుతుంది. మరి రాష్ట్రంలో ఎంతమంది భూమిలేని నిరుపేదల కోసం ఎంతో మంది ఉద్యమాలు జరుగుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి భూమిలేని నిరుపేదలకు తెల్లమది గ్రామంలో చాలా మంది భూమిలేని నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిష్టమ కార్యక్రమం కింద 3 ఎకరాల భూమి పంపిణీ కింద భూమి పంపులు చేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. మరి అలాగే ఎవరైతే ప్రభుత్వ భూమిని అన్యాయంగా సాగు చేస్తూ ప్రభుత్వ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకుని వెంటనే భూమిలో నిరుపేదలకు న్యాయం చేయాలని ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ తారక రామారావు ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి స్థానిక అధికారులకు కూడా చెప్పినాం ఇది సమస్యను ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య మరి దీన్ని సాగు చేస్తున్నట్టు దీన్ని వెంటనే మీరు పట్టించుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరగలేదు. కనుక ఆ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దయచేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై తెలంగాణ. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అనేది 7 సంవత్సరాలు పరిపాలిస్తున్న సందర్భంలో మరి మన మండలంలో తెల్లమతి గ్రామంలో 324 సర్వే నెంబర్లో దాదాపు 33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ సర్వే చేసి అక్కడ ఎవరైతే నిజంగానే భూమి లేనటువంటి నిరుపేద దళితులు ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు కూడా సర్వే చేపట్టలేదు. కనుక ఆ వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సర్వే చేపట్టాలి. 324 సర్వే నెంబర్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి భూమి పంపిణీ చేయాలి. అదొక్కటే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఇప్పుడు మన సిరిసిల్ల కాన్స్టిట్యూషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఎక్కడైతే నిరుపేదలకు దళితుల భూమి పంచాలనో అక్కడ ప్రభుత్వ భూమి ఉందో వెంటనే వాటిపై సమగ్రమైనటువంటి వాటి యొక్క విచారణ జరిపి ఆ యొక్క గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో దళితులు వాళ్ళకు భూ పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.